అందరికీ నా నమస్కారాలండి ఇప్పుడు మనం రాబర్ట్ ఫ్రాస్ట్ రాసినటువంటి పోయం ఏదైతే ఉందో స్టాపింగ్ బై వుడ్స్ అనే స్నోయింగ్ ఈవినింగ్ దీన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం ముఖ్యంగా ఇది నోట్స్ అండి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రశ్న ఇచ్చినా కానీ రాయడానికి అనువుగా ఉండేటటువంటి ఒక నోట్స్ ఇది ఎవరైతే సెకండ్ సెమిస్టర్ చదువుతున్నారో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రవేశపెట్టినటువంటి సిలబస్కి నాలుగు పాఠాలను తీసివేసి ఇంకో నాలుగు పాఠాలు కలపడం జరిగింది అవేంటంటే యులిసిస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ అండ్ తర్వాత వచ్చేసి స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఎ స్నో ఈవినింగ్ నైట్ ఆఫ్ ద స్కార్పియన్ ఇందులో మనం స్టాపింగ్ బై ఆన్ అనే స్నో ఈవినింగ్ ఏదైతే ఉందో అది మనం నోట్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం అయితే టోటల్ పాఠ్యాంశాలు ఉన్నటువంటి ప్లేలిస్ట్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంది యులిసిస్ తర్వాత కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ వర్డ్ సబ్స్క్యూట్స్ కలోకేషన్స్ ఫ్లోరెన్స్ లైటింగల్ స్కిమ్మింగ్ స్కానింగ్ ఇట్లా ప్రతిదీ కూడా ప్రతి టాపిక్ కూడా చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేయబడి ఉన్నాయండి దయచేసి గమనించండి వాటి ద్వారా ఏంటంటే మీరు రెండు లేదా మూడు గంటల్లో పూర్తిగా వీటిని నేర్చేసుకోగలరు దయచేసి ఆ విషయాన్ని గమనించండి ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా ఇటు టైటిల్ని క్లిక్ చేయగానే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ప్లేలిస్టు అనేవి అన్నీ వస్తాయి కాబట్టి అవి మీకు ఉపయోగం ఉంటాయి స్టాపింగ్ బై వుడ్స్ అనే స్నో ఈవినింగ్ అంటే ఒక మంచు కురిసేటటువంటి సాయంకాలాన ఒక అడవిలో వీళ్ళు ఆగారు ఎవరున్నారు ఏంటి అనేది మనం ఇప్పుడు రాబర్ట్ ఫ్రాస్ట్ రాశారు ఎందుకు ఆగారు అవన్నీ చూద్దాం రాబర్ట్ లీ ఫ్రాస్ట్ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడులో మరణించారు ఈయన అమెరికన్ పోయిట్ అండి

సమ్ ఆఫీస్ నోటబుల్ పోయిమ్స్ ఇంక్లూడ్ రోడ్ నాట్ టేకెన్ బీడ్చెస్ మెండింగ్ వాల్ ఇవి చాలా ప్రసిద్ధమైన రాసినటువంటి పోయమ్స్ పద్యాలు అనమాట రోడ్ నాట్ టేకెన్ అంటే ఏదైతే దారి ఉందో అది తీసుకోబడని దారి గురించి రాసుకుంటాడు అలానే మెండింగ్ వాల్ ఇది ఏంటంటే జనరల్గా గట్లు కట్టుకుంటూ ఉంటారు అండ్ తర్వాత ఇళ్ళకి మధ్యలో మనకు తెలుసు గోడలు కట్టుకుంటూ ఉంటారు అవి అంతకుముందు ఏంటంటే సిమెంట్తో ఉండదు అవి పడిపోతూ ఉంటాయి వాటికి సంబంధించి రాశాడనమాట ఈ పోయిన్స్ రాయబట్టే మనకు ఆ కాలంలో ఎట్లా జరుగుతుంది అనేది అర్థమవుతుంది ఈస్ పోయిటరీ ఆఫ్ ఎన్ ఎక్స్ప్లోర్స్ థీమ్స్ ఆఫ్ నేచర్ రూరల్ లైఫ్ అండ్ ద హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఆయన పద్యాలు ఎప్పుడు కూడా ప్రకృతి గురించి గ్రామీణ వాతావరణం జీవితం గురించి మనిషి యొక్క అనుభవాల గురించి చెప్పడం జరుగుతుంది హీ కంటిన్యూ టు రైట్ పోయిట్రీ అంటిల్ హిస్ డెత్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ పంతొమ్మిది వందల అరవై మూడు తాను చనిపోయేంత వరకు కూడా ఆ పోయమ్స్ అనేవి రాస్తానే ఉన్నాడు ఆయన స్టాపింగ్ బై వుడ్స్ అనే స్నోయి ఈవినింగ్ ఈజ్ ఏ పోయం బై రాబర్ట్ ఫ్రాస్ట్ రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిందే ఈ పోయం స్టాపింగ్ బై వుడ్స్ అనే స్నోయి ఈవినింగ్ ఇట్ ఈస్ అబౌట్ హీస్ ట్రావెల్ ఇన్ ఏ స్నోయి ఫారెస్ట్ అసలు ఏంటి అంటే రాబర్ట్ ఫ్రాస్ట్ ఒక అడవి లాంటి ప్రదేశం తోట అనలేం అలానే గట్టిగా అడవి కూడా అనలేం అయితే రకరకాల చెట్లు అవన్నీ కూడా ఉంటు ఉంటాయి ఉంటా ఉంటాయి వాటిలో వుడ్స్లో ఇట్ ఈస్ అబౌట్ ఈస్ ట్రావెల్ ఇన్ ఏ స్నోయి ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ గుండా అడవి గుండా ఇతను ట్రావెల్ చేస్తున్నాడు ద స్పీకర్ నోటీస్ ఎస్ ద బ్యూటిఫుల్ స్నో ఫాల్ అండ్ క్వైట్ వుడ్స్ అక్కడ ఈ ఎవరైతే మాట్లాడుతున్న రాబర్ట్ ఫ్రాస్ట్ ఒకలాంతరు ఈ యాక్చువల్గా సాయంకాలం అవుతుందండి అండ్ చీకటి పడడం అనేది జరుగుతుంది అందంగా ఈ మంచు అనేది కురుస్తుంది అంతేకాదు ఆ అడవి మొత్తం కూడా ప్రశాంతంగా ఉంది ఈ ఎట్లాంటి శబ్దం వినబడట్ల హీ వండర్స్ హూ ఓన్స్ దేమ్ అరే ఎవరిద్రా ఈ ల్యాండ్ ఎంత బాగుంది ఎంత ప్రశాంతంగా ఉంది మంచు కురుస్తుంది ఎంత అందంగా ఉంది హీ నోస్ దట్ ఓనర్ లివ్స్ ఇన్ ద విలేజ్ యాక్చువల్గా ఆయనకి తెలుసు ఏంటంటే దీనికి సంబంధించిన ఓనరు ఇవి ఎవరు కూడా అడవిలో ఉండరు కదా ఆ అడవిలో ఉండరు ఎక్కడ ఉంటారు అంటే విలేజ్లో ఉంటాడు ఆ ఓనరు అది తెలుసు ద ఓనర్ ఓన్ సీ ద పోయట్ స్టాపింగ్ ఇన్ ఈజ్ వుడ్స్ టు ఎంజాయ్ ద స్నో అరే నా ప్రదేశంలో నా ప్రిమిసెస్లో ఈడింది తాగాడు అని ఆ ఓనర్ ఏం అనుకోడు ఎంతసేపు అయినా ఉండొచ్చు ప్రాబ్లం ఏం లేదు ద ఓనర్ ఓన్ సీ ద పోయెట్ స్టాపింగ్ ఇన్ ఈజ్ వుడ్స్ టు ఎంజాయ్ ద స్నో ఎందుకు ఆగాడు పోయెట్ అంటే చక్కగా మంచు పడుతుంది గాలి వీస్తుంది చల్లటి సాయంకాలం ఎందుకు చల్లటి అంటే మంచే కురుస్తుంది కదా ఆ చెట్ల మీద మంచుబడి ఉంది చక్కగా ఏంటంటే చూడడానికి ఆహ్లాదకరంగా ఉంది ఉండడానికి బాగుంది ప్రశాంతంగా ఉంది జనరల్గా ప్రశాంతమైన ప్రదేశాలు దొరకవు అలాంటిది ప్రశాంతంగా ఉంది ద స్పీకర్స్ ఆర్ సీమ్స్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ స్టాపింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవే ఇంతలోకి ఈయన ఆనందిస్తున్నాడంతా గుర్రానికి డౌట్ వచ్చి ఉంటుందేమో అనుకున్నాడు రాబర్ట్ ఫ్రాస్ ఏం డౌట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ స్టాపింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవే ఇదేంది మా యజమాని ఇక్కడ ఆపాడు ఇక్కడ ఏమైనా ఉందా ఏదైనా ప్లేస్ ఉందా గడ్డి దొరుకుతుందా ఆయన తినడానికి తిండి దొరుకుతుందా ఏం దొరకట్లే ఎటు చూసినా మంచి ఉంది చెట్లన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి నైట్ అవ్వబోతుంది ఏంది మా యజమాని ఇక్కడ ఆపాడు అని గుర్రానికి సందేహం వచ్చి ఉండొచ్చు అని రాబట్లా రాష్ట్ర అనుకుంటాడు ఎందుకని ఇట్ ఈస్ ఎస్పెషల్లీ అన్ ద డార్కెస్ట్ ఈవినింగ్ ఆఫ్ ది ఇయర్ చిమ్మ చీకటి ఎక్కువ టైం ఉండేటటువంటి రోజు అన్నమాట సంవత్సరంలో ఇది అంటే జనరల్గా మనకు ఎట్లా అంటే కొన్ని రోజులు భూమి వంగి తిరగడం వల్ల సూర్యుడు ఒక ప్రాంతం కొన్నిసార్లు ఒక రోజు మనకు ఎట్లా ఉంటుందంటే భూమి మీద పొడవాటి సూర్యుడు ఉండే దినం ఒకటి ఉంటుంది అలానే పొడవాటి దినం నైట్ ఉండేది ఉంటుంది అంటే ఎక్కువసేపు రాత్రి ఉండే రోజు ఎక్కువసేపు పగలుండే రోజు ఉంటూ ఉంటాయి ప్రదేశాన్ని బట్టి ఇది ఎక్కువసేపు రాత్రి ఉండేటటువంటి రోజు ద హార్ట్ షేక్స్ ఇట్స్ బెల్స్ వెంటనే గుర్రం ఏం చేస్తుందంటే అలర్ట్ చేస్తుంది యజమాని గారు నిద్రపోతున్నారా ఏమైనా అయిందా ఏమైనా తగిలిందా మీకేమైనా దెబ్బలు ఏమైనా లేకపోతే ఏంటి ఎందుకు ఆగారు అన్నట్టుగా బెల్ని మోగిచ్చింది ఆ గుర్రం అంటే గుర్రం మీద వెళ్తున్నా ట్రావెలింగ్ అంతకుముందు మనకి కార్లు బస్సులు ఇవన్నీ లేవు కదా అడవిలో కూడా వెళ్ళాలి అంటే గుర్రం అనేది చక్కనైన సాధనం ప్రయాణ సాధనం అనమాట ఇట్ డస్ యాజ్ ఇఫ్ ఆస్కింగ్ ఇఫ్ దేర్ ఇస్ బీన్ మీ మిస్టేక్ దాని ద్వారా గుర్రం ఏం అడుగుతుందంటే ఆ గంట మోగిచ్చి యజమాని గారు ఏమైనా ప్రాబ్లమా మీరు పొరపాటుని ఇక్కడ ఆపారా లేకపోతే ఏమైనా కావాలా దిగుతారా ఏంటి డిస్పైట్ ద ఎంచాంటింగ్ సీన్ ద స్పీకర్ ఎక్నాలెడ్జ్ ద నీ టు మూవ్ ఆన్ ఇంత బాగుంది ప్రశాంతంగా ఉంది చూడడానికి ఆహ్లాదకరంగా ఉంది ఎవ్వరూ లేరు ఇంకా ఇంతకన్నా మంచి ప్లేస్ ఎక్కడ ఉంటుంది కొంతసేపు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు గుర్రం గుర్తు చేసింది ఈయనకి అర్థమైంది ఎందుకంటే ఆయన అక్కడే అతుక్కొని ఉండిపోయేటటువంటి ప్రదేశం కానే కాదు ఎందుకని అది చూద్దాం ద లవ్లీ చాలా చాలా ఆహ్లాదకరంగా డార్క్ చిమ్మ చీకటి అండ్ డీప్ వుడ్స్ కాకులు దూరణి కారడవి చీమలు దూరని చిట్టడివి టెంప్ట్ ద స్పీకర్ టు స్టే దేర్ ఫర్ వైల్ ఇవన్నీ కూడా ఆశ స్పీ రాబర్ట్ ఫ్రాస్ట్ గారిని ఉండొచ్చు కదా కొంతసేపు ఎంత బాగుంది ఎంత ఆనందంగా ఉంది అసలు అలాంటి మూమెంట్ చాలా తక్కువగా ఉంటుంది జనాలందరూ కూడా అలాంటి మూమెంట్ల కోసం లక్షలు ఖర్చు పెట్టి ఫారెన్ ట్రిప్లు వెళ్తుంటారు బట్ హీ రిమైండ్స్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ప్రామిసెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ రాబర్ట్ ఫ్రాస్ట్ గారికి కొన్ని ప్రామిసెస్ ఉన్నాయి వాగ్దానాలు కొన్ని నెరవేర్చాల్సి ఉన్నాయి కొంతమంది ప్రామిస్ చేశారు అండ్ బాధ్యతలు కూడా ఉన్నాయి ద రిపీటెడ్ లైన్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ ఇక చివరిలో మనం పోయిన చివరిలో చూస్తే రెండు లైన్లు కూడా ఇదే ఉంటుంది అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ నిద్రపోవడానికి ముందు అంటే ఇంటికి చేరుకోవడానికి ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాల్సి ఉంది ఎక్కడ నిద్రపోతారు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోరు ఇంటి మీద మామూలుగా బెంగు ఉంటుంది ఇంటికి వెళ్ళి నిద్రపోతారు ఎక్కడైనా ఫంక్షన్ వెళ్ళారు కొంచెం దూరం అనుకోండి ఓ పది కిలోమీటర్లు ఇంటికే వెళ్తాం అంతేగాని రెండు కిలోమీటర్ల దూరంలో హోటల్ ఉంది కానీ అక్కడ స్టే అవ్వ ఇంటికే వెళ్తాం అన్నీ రెడీగా ఉంటాయి ఆడ కాబట్టి ఇంటికే వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ నేను నిద్రపోవడానికి ముందు కొన్ని మైళ్ళ పాటు నేను ప్రయాణం చేయాలి ఎంఫసైజ్ ద జర్నీ అండ్ ద డ్యూటీస్ దట్ లై హెడ్ ఇది ఏమేం గుర్తు చేస్తుంది అంటే ఆ రెండు లైన్లు కూడా తన ముందు ఉన్నటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది తనకున్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో తన ముందు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇక్కడే ఉంటే పనులన్నీ ఏమవుతాయి అటకెక్కుతాయి ఏ పని కాదు కాబట్టి ఇటు అడ్జెస్ట టు కంటిన్యూ డిస్పైట్ ద ఎల్యూర్ ఆఫ్ ద సెరైన్ వుడ్స్ అంత ప్రశాంతమైన వాతావరణం అడవి లాంటి వాతావరణం అండ్ ప్రశాంతంగా మంచు పడుతుంది ఎట్లాంటి సౌండ్ లేదు ఓన్లీ గాలి వీచే శబ్దం మాత్రమే ఉంది ఆ శబ్దం తప్ప ఏ శబ్దం కూడా లేదు అక్కడ అయినా కానీ తన యొక్క ఏదైతే బాధ్యతలున్నాయో ఏవైతే ప్రామిసులు ఉన్నాయో వాగ్దానాలు చేసాడో అవన్నీ నెరవేర్చుకోవడానికి తాను సింపుల్గా ఇంకా తన ప్రయాణాన్ని కొనసాగించడం మొదలు పెడతాడు ఇన్ సింపుల్ టర్మ్స్ ఇట్స్ లైక్ సమ్ వన్ టేకింగ్ ఎ బ్రేక్ ఇన్ ఏ బ్యూటిఫుల్ స్నోయి ఫారెస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు ఒకళ్ళు అందమైన ఆహ్లాదకరమైన అడవిలో కొంతసేపు బ్రేక్ తీసుకోవాలనుకున్నారు బట్ ఈ సూన్ రియలైజెస్ హీ కాన్ స్టే బికాజ్ హీ హ్యాస్ థింగ్స్ టు డూ కానీ ఉండలేకపోయాడు ఎక్కువసేపు ఎందుకని ఎందుకని అంటే తనకు చాలా బాధ్యతలు ఉన్నాయి మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ ద పోయం షోస్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎంజాయింగ్ ద మూమెంట్ అండ్ ఫుల్ఫిలింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ఎ చార్మింగ్ అండ్ థాట్ఫుల్ వే ఈ పోయం అనేది ఒక కాన్ఫ్లిక్ట్ ఒక యుద్ధాన్ని చూపించింది అట్లా ఎంజాయింగ్ ద మూమెంట్ చాలామంది ఎంజాయ్ చేయాలనుకుంటారు పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేయాలనుకుంటారు పిల్లలకన్నా కూడా ఎక్కువ వాళ్ళు చేయాలనుకుంటారు కానీ వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలా ఇవన్నీ ఉంటాయి వాటిని దానివల్ల ఏమవుతుంది అంటే ఈ బాధ్యతలని నెరవేర్చాలి కాబట్టి ఎంజాయ్ ద మూమెంట్ అనేది పక్కన పడేస్తారు పిల్లల్లోనే అన్నీ చూసుకుంటారు అంటే దానికి లింక్ కాదు కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే అక్కడ చాలా ఆ ఆహ్లాదకరంగా ఉంది చిమ్మ చీకటైనా కానీ లాంతర వెలుగులో అసలు అంతా కూడా ఎట్లా ఉందంటే చక్కగా వైట్గా అంతా మంచు పడిపోయింది చెట్ల మీద చల్లటి గాలి వస్తుంది గాలి శబ్దం తప్ప ఏం వినబడట్లా అసలు ఎంత ముగ్ధ మనోహరంగా ఉంది హ్యాపీగా ఉంది ఇంతలోకి గుర్రం గుర్తు చేసింది అయ్యా ఏంది పొరపాటున ఇక్కడ ఆగారా అనేసి వెంటనే తనకున్న బాధ్యతలు గుర్తుకొచ్చినాయి మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ నేను నిద్రపోవడానికి ఇంటికి వెళ్ళడానికి ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాల్సింది అంటే ఈ ట్రావెలింగ్ ఏంటంటే కొంతమంది ఏమంటారంటే రాబర్ట్ ఫ్రాస్ట్ తన మరణానికి ముందే కంప్లీట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఎంజాయ్ ద మూమెంట్ అనుకుంటే కుదరదు ముందుకు వెళ్ళిపోవడమే కాలంతో పాటు సాగిపోవడమే నడకని ఎక్కడ కూడా స్టాప్ చేయకూడదు ఓకే బై స్టాపింగ్ ద వుడ్స్ ఇన్ ద స్నో ఈవినింగ్ ఎక్కడ కూడా మన ప్రయాణం ఆగకూడదు అలా సాగిపోతూ వెళ్ళిపోవడమే కాలంతో పాటు ఎక్కడ కూడా ఆగి ఆనందించేటటువంటి పరిస్థితి లేదు ఇది రాబర్ట్ ఫ్రాస్ట్ రాసినటువంటి పోయం ఇది స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్ ఇది నోట్స్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా ఉపయోగపడుతుంది దయచేసి గమనించండి మిగతావి కూడా మీరు కన్సిడర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్